అంటార్కిటికాలోని బ్లూ ఐస్ ప్రాంతంలో శాస్త్రజ్ఞులు 7.6 కిలోల బరువున్న ఉల్కను కనుగొన్నారు. ఈ తరహా ఉల్క అంతరిక్షంలోని గ్రహశకల మండలం నుండి లక్షల సంవత్సరాల క్రితం భూమికి వచ్చి చేరింది. ఇప్పుడు లభ్యమైన ఉల్కను శాస్త్రజ్ఞులు చేతితో తాకకుండా ఫోర్క్ తో నేరుగా ప్లాస్టిక్ సంచిలోకి కాని అల్యూమినియం పొరలోకి గాని తీసుకుని భద్రపరుస్తారు. శీతలీకరించిన పెట్టెలో దాన్ని బ్రజిల్స్ కు పంపుతారు. అక్కడ దాని రసాయన స్వరూపాన్ని విశ్లేషిస్తారు. డిసెంబర్ 11 నుండి జనవరి 11 వరకు అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల అన్వేషణలో తాజా ఉల్క బయటపడింది. ఈ ప్రాంతంలో గతంలో బెల్జియన్, జపనీస్ శాస్త్రజ్ఞులు 600 ఉల్కలను సేకరించారు.